పాల్కొండ నియోజక ప్రజారాద డిసెంబర్ 22వ తారీఖున మరి ముక్కాల్ మండల కేంద్రంలో పాల్కొండ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ అవకతవకలపైన మరి భూ కబ్జాలపైన మరి గృహ నిర్మాణం చేసుకుంటామని చెప్పి కాంప్లెక్స్లు కట్టిన వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాంప్లెట్లు తీసి ప్రజలందరికీ వంచి రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ఉద్యమకారులు వచ్చి నిన్నటికి 6వ రోజైనా మినిస్టర్ గారు గాని కలెక్టర్ గాని మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడం మరి లోకల్ జెడ్పిడిసి మరియు మాజీ సర్పంచ్ పాల్కొండలో చేసినటువంటి కబ్జా కావచ్చు మరి అక్కడ అక్రమంగా నిర్మాణం చేపట్టడం కావచ్చు వీటన్నిటిపైన పూర్తి క్లారిటీతో మేము కరపత్రాలు సర్వే నంబర్తో సహా రాసినా మరి మినిస్టర్ గారు స్పందించకపోవడం కడు శోచనీయం ఆయన పట్ల మాకు చాలా సానుకూలత ఉండే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి దిగువ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలని ఆయన ఖండిస్తారు వారిని క్షమించారని మేము ఒక ఆశ వ్యక్తం చేసినాం కానీ 6 రోజులు విద్యావంతులు ఉద్యమకారులు ప్రజలు అందరూ కలిసి 6వ రోజు రిలే నిరాదీక్ష చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం మినిస్టర్ గారు స్పందించకపోవడం కలెక్టర్ గారు స్పందించకపోవడం మీరు ఎవరికి పని చేయడం కోసం ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు మరి బాల్కొండ ముఫ్కాల్ మండల కేంద్రంలో జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ ముఫ్కాల్లో మేము చేపట్టినటువంటి ధర్నా చాలా ఇబ్బందుల మధ్యలో కూడా ఈడీసీ వల్ల ఆపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి మేమందరం కూడా విద్యావంతులం ఏకమై ముందడికి వచ్చి 6వ రోజు జరిపించడం జరిగింది అయినా మంత్రి గారు స్పందించకపోవడం కలెక్టర్ గారు స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం సిగ్గుచేటుగా భావిస్తూ మరి మేము ఉద్యమాన్ని పలు రూపాల్లో ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం సమతా సైనిక దళం ఒకసారి ముందడుగు వేసిందంటే వెనకడుగు వేసిన చరిత్ర ఎక్కడ లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమతా సైనిక దళం ఈ ఉభయ రాష్ట్రాల్లో వీళ్ళు చేసినటువంటి అక్రమాలపైన ఈ రోజు నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తూ మరి తొందరలోనే పాల్కొండ మండల కార్యాలయంలో కూడా ఈ రిలే నిరాదీక్షలు కొనసాగిస్తాం మరి కోవిడ్ నిబంధనల్ని కూడా మేము ఉల్లంఘించకుండా మా వంతుగా మేము ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈరోజు నేను కలెక్టర్ గారికి ప్రతిరోజు అప్డేట్ పెట్టడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను విశదీకరించడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించలేరు ఈ కలెక్టర్ గారిపైన మరియు ఈ భూ కబ్జాదారులపైన రికార్డులతో సహా సమతా సైనిక దళ ఆధ్వర్యంలో హైకోర్టులో కేసు వేస్తాం నేను పలుసార్లు చెప్పినట్టుగా లోకల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కానీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ కానీ లంచాలు తీసుకొని మరీ ధృవీకరించిన వాళ్లకు కాకుండా ధృవీకరించవలసిన వాళ్లకు కాకుండా ఎవరైతే అర్హులు గారో వాళ్లకు ధృవీకరించినట్టుగా ఈ రికార్డులు మొత్తం తీయడం కోసం ఈరోజే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆర్టీఐ వేస్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మరి ఆమెకు పెడతా ఆమె నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూస్తా గౌరవనీయ మంత్రి గారు మీపై ఉన్నటువంటి సదాభిప్రాయాన్ని మీరు పోగొట్టుకున్నారని చెప్పేసి మీకు ఖచ్చితంగా తెలిసి చెప్తున్నా 6వ రోజు వరకు కూడా మీరు సానుకూలంగా స్పందిస్తారని ఒకవేళ మీరు ఇక్కడ లేకపోయినా సెంట్రల్లో ఉన్న మీ దిగువ ఉన్నటువంటి కార్యవర్గానికి చెప్తారని చెప్పేసి మేము ఆశ వ్యక్తం చేసినాం అయినా మీరు స్పందించలే రేపు ఏ ముఖం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కబ్జాలైనటువంటి భూములని మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు మద్దతు ఇవ్వకపోతే రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు ఓట్లు అడుగుతారు నేను సమతా సైనిక దళ దక్షిణ భారతదేశ ఉపాధ్యక్షుడిగా తొందరలోనే పాల్కొండ నియోజకవర్గం మొత్తం కూడా సమతా సైనిక దళ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తా మీ టీఆర్ఎస్ నాయకులు ఓట్లేయించుకొని నాయకత్వంలోకి వచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశ్నించడం కోసం నా గొంతును వినిపిస్తా కేవలం ముక్కల్ మండలంలో ప్రశ్నిస్తేనే తట్టుకోలేక మీరు స్పందించలేరు ఇప్పటి వరకు మీ మీద మేము ఆశ వ్యక్తం చేసినాం మీరు కిందున్నటువంటి ఈ దొంగ నాయకులను సమర్థించాలనుకున్నాం కానీ మీరు వాళ్ళని సమర్థించిండు అనేటువంటిది ఈ రోజుతో స్పష్టమైపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవకతవకలు ఇది ఒకంత భారత రాజ్యాంగాన్ని భారత చట్టాన్ని అపహాస్యం చేస్తున్న వాళ్ళు ఈ రోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది ఇలాంటి గుండాలని దుర్మార్గులని భూ కబ్జాదారులని మేము నమ్మి కాదు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి నాయకత్వాన్ని మేము సహించమం రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను
జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా వివరించి మేము పెట్టిన 6 రోజులలో 17 ఊర్లలో నుంచి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని రికార్డ్ తో సహా నా దగ్గర భద్రపరుచుకున్నా రేపు పాల్కొండ నియోజకవర్గ స్థాయి పాదయాత్ర చేపట్టినప్పుడు ఏ ఊర్లో ఎంత భూమి అక్రమానికి గురైందో మీ టిఆర్ఎస్ నాయకులు ఈ దొంగ టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతగానో ప్రజా భూమిని వాళ్ళు ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసిరో వాళ్ళందరిపైన సమతా సైనికుల ముందుండి పోరాటం చేసి హైకోర్టు వరకు గుంజి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోర్టు భవనంలో నిలబెట్టేంత వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తానే ఉంటాం కాకపోతే దశల వారీగా పలు విధాలుగా రూపాంతరం చెందుతున్న ఉద్యమం గాని ఈ రోజు 6 రోజుల వరకు కూడా మరి సహకరించిన మీడియా మిత్రులకి ప్రజలకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మళ్ళీ పాల్కొండ మండలంలో చేపట్టబోతున్నటువంటి తొందరలోనే రిలే నిరాదేశాలు ప్రకటిస్తాం అక్కడ మాజీ సర్పంచ్ ముఫ్కర్ మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన గృహ నిర్మాణం కోసము గృహ నిర్మాణం ఇల్లు కడుతున్నా అని చెప్పేసి గ్రామ పంచాయతీలో తీసుకొని ఏకంగా కాంప్లెక్స్ నిర్మాణం చేసిండ్రు హైకోర్టు కూడా దాని మీద తీర్పునిచ్చింది దాన్ని పడగొట్టమని చెప్పేసి మిత్రులు సహోదరులు రియాస్ అన్న కూడా దాని మీద పాల్కొండలో జరుగుతున్న వాటి మీద పోరాటం చేస్తున్నాడు ఈ రోజు రియాస్ అన్న కూడా మాతో పాటు కలిసి పోరాటం చేయడానికి ముందున్నాడు అన్నగారికి మేము మద్దతుగా ఉంటాం అన్న లాంటి వాళ్ళు నియోజకవర్గ పాదయాత్రలో ఇంకా ఎంతో మంది బయటకు వస్తారు మిమ్మల్ని నాయకత్వం నుంచి పడగొట్టడం కోసమే మేము లక్ష్యంగా పనిచేస్తాం ఇంతమంది విద్యావంతులు వచ్చి కూడా పోరాటం చేస్తే కనీసం స్పందించని మీ నాయకత్వం ఎవరి కోసం అని చెప్పి నిలదీస్తున్నా మీరు ప్రజల చేత ఓట్లు వేయించుకుని ప్రజల పని మనుషులనే సంగతి మర్చిపోవద్దు మీరు మా నాయకులు కాదు మీ దొంగలకు నాయకులు కావచ్చు ప్రజలకు మీరు ఎప్పటికీ పని మనిషి అని చెప్పి స్పష్టం చేస్తూ రాబోయే రోజుల్లో పాదయాత్రను కూడా మేము డేట్ ని ప్రకటిస్తాం మరి పాల్కొండ మండలంలో కూడా జరుగుతున్న అన్యాయాల మీద స్పష్టం చేస్తూ ఒక డేట్ ని ప్రకటిస్తాం కోవిడ్ నిబంధనలను కూడా మేము దృష్టిలో పెట్టుకొని మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా ఉల్లంఘించకుండా ముందుండి కార్యాన్ని నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇప్పుడే ఇక్కడ మేము రాసినటువంటి ఆర్టీఐ ఏదైతే ఉందో ఇట్లాగే వెళ్ళి ఎంఆర్ఓ గారికి సమర్పిస్తాం మీరు పైనుంచి ఆమెను ఒత్తిడి చేసినా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో దీని మీద పూర్తిగా అవకతవకలు జరిగినట్టు మా దగ్గర స్పష్టంగా ఉంది ఆమె దీని మీద ఏం స్పందిస్తారో కూడా మునుముందు ఇదే మీడియా ద్వారా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ తెలియజేస్తానని చెప్పేసి కోరుతూ సహకరించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డిలలో కూడా చాలా మంది ముందుకు వచ్చి సానుకూలంగా స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా జయభీమి తెలియజేస్తున్నా జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జోహార్.